వరల్డ్ కప్ ఓటమి నుంచి టీమిండియా ప్లేయర్లు అభిమానులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. తాజాగా ఆసీస్ టీ20 సిరీస్ కు భారత ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఇలాంటి టైంలో మరో చేదు వార్త అభిమానులను టెన్షన్ పెడుతోంది. మరో 4 నెలల వరకు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండబోడని బీసీసీఐ నుంచి లీకులొస్తున్నాయి. గాయంతో వరల్డ్ కప్ మధ్యలోనే వైదొలిగాడు హార్దిక్ పాండ్యా. లీగ్ దశలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు పాండ్యా. చీలమండ గాయం నుంచి పాండ్యా కోలుకోవటానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే మరో 4 నెలలు హార్దిక్ పాండ్యా జట్టులోకి రాలేడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో క్రికెట్ మైదానంలోకి పాండ్యా అడుగుపెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో ఐపీఎల్ 2024 సీజన్ మొదలు కానుంది. ఐపీఎల్ మొదలయ్యే టైంకు పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోనున్నట్టు చెబుతున్నారు. పాండ్యా చీలమండ గాయానికి సర్జరీ కూడా అవసరమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గాయం కారణంగా వరల్డ్ కప్తో పాటు ఆస్ట్రేలియాతో నవంబర్ 23 నుంచి జరిగే టీ20 సిరీస్కు పాండ్యా దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించారు. వరల్డ్ కప్ ఫైనల్లో పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. పాండ్యా దూరం కావటం కూడా టీమిండియా ఓటమికి ఓ కారణమని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.